అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వరి పంటలో వచ్చేటువంటి రాగి గొట్టం, దీన్నే ఉల్లికోడు కూడా అంటారు మరికొన్ని ప్రాంతాల్లో, దాని గురించి మనం వివరాలు తెలుసుకుందాం. అది ఎలా ఉంటుంది పురుగు అనేది చూద్దాం. చాలామంది రైతులైతే ఇది ఉల్లికోడు అనేది అదే అవుతుంది, ఇది ఒక పురుగు అనేది ఉంటుందని చాలామందికి తెలియదు. కాకపోతే ఇది పురుగే. పురుగు ఈ మనకి రాగి గొట్టల్లాగా ఉన్న దాంట్లో అడుగు భాగంలో ఉంటుంది. అది ఏంటనేది మనం ఈ వీడియోలో లైవ్లో తెలుసుకుందాము. మనకు ఉల్లికోడు ఎలాగ గమనించాలంటే, మనకు ఒక గంటకి 2-3 ఇలా మనకు అగర్బస్తుల్లాగా ఇట్లా అవుతుంటాయి. ఉల్లికోడు అనేది ప్రధానంగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది, యాసంగిలో కూడా వస్తుంది కానీ తక్కువగా వస్తుంది. ఉల్లికోడు మనకు ఎక్కువగా వర్షాకాలంలో ఎందుకు వస్తుంది అంటే, మనకు అధిక వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, మబ్బుల్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే మధ్యాహ్నం పూట ఎక్కువగా ఎండ వేడి ఉన్నప్పుడు, వేడి నీళ్లు మనకు నాటేసిన తర్వాత వేడి నీళ్ళు ఎక్కువగా అవుతే అప్పుడు కూడా ఉల్లికోడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లికోడు అనేది దాని పురుగు ఎలాగ ఉంటుంది అనేది మనం లైవ్లో చూద్దాము. ఈ పురుగు అనేది ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చూపెట్టలేదు. ఇలా మనం చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. దాని లోపల ఇలాగ మనం ఇప్పి చూడాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది పురుగు. దాని లోపల కింద అడుగు భాగంలో ఉంటుంది దాని పురుగు అనేది. సేమ్ మొగి పురుగులాగే ఉంటుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెడ్గా. మనకి ఇప్పుడు బయటికి వెళ్ళింది చూడండి. మనకి ఇదే ఉల్లికోడు పురుగు. ఇది కాకపోతే వెళ్ళింది కానీ ఇది చనిపోయింది. మనం మరో దాంట్లో చూద్దాం ఒకసారి ఆ పురుగు ఎలాగ ఉంటుందనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం మనం. చాలామంది పురుగు ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. ఇది ఏదో అదే అవుతాయి ఉల్లికోడు అనేది, ఇది అసలు పురుగు అనేదే చాలామందికి తెలియదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా, ఇది అసలైన ఉల్లికోడు పురుగు. దీని ద్వారానే మనకు వరిలో ఉల్లికోడు అనేది వస్తుంది. మనకు కనిపిస్తుంది చూడండి, మొగి పురుగులాగే ఉంటుంది లోపల, కానీ ఇది రెడ్ కలర్లో ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్లో, గోధుమ రంగులో ఉంటుంది. చూడండి మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఉల్లికోడు నివారణ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఉల్లికోడు నివారణకి మనం నారుమడి వేసిన తర్వాత, అంటే మొలక చల్లిన తర్వాత 10 రోజులకి ఒకసారి మనం 3G గుళికలు వాడుకోవాలి. 3G గుళికలు వాడిన తర్వాత మరోసారి మనం ఏమిటంటే, నారు మనం ఒక 10 రోజులైతే మనం దాన్ని పీకేటప్పుడు మరొకసారి మనం మళ్ళీ చల్లుకుంటే బాగుంటుంది. నారు పీకేటప్పుడు ఒక 1 వారం రోజులు ముందు చల్లుకోవాలి. అలాగే నాటు వేసిన తర్వాత మనం 12 నుంచి 15 రోజుల మధ్యలో ఒకసారి మళ్ళీ వాడుకోవాలి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు. అలాగే పైపాటుగా పిప్రోనిల్ అనే మందును 1 లీటర్ నీటికి 2.5 ml చొప్పున ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అప్పుడు మనకు చాలా వరకు ఉల్లికోడు అనేది కంట్రోల్లో ఉంటుంది.